సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న అభిమాన గణానికి అంతే లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న దక్షిణాది కథానాయకుల్లో తాను కూడా ఒకరు. అయితే ఈ మధ్య మహేష్ పై కొన్ని చిత్ర విచిత్రమైన గాసిప్లు పుట్టుకొస్తున్నాయి. యాంటీ మహేష్ ఫ్యాన్స్ వాటిని పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. సచిన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా రాబోతోంది. దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న వస్తున్న ఈ సినిమా గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమా స్టార్లంతా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. దానికి సచిన్ కూడా స్పందించాడు. అయితే ఈ ట్వీట్ల వెనుక ఏవో ఆర్థిక పరమైన లెక్కలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహేష్ ఉత్తినే ట్వీట్ చేయలేదని, ట్వీట్ కింద అని డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని యాంటీ మహేష్ ఫ్యాన్స్ చెప్తున్నారు. మహేష్ లాంటి సెలబ్రిటీలు ట్వీట్ చేస్తే ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుందని, టికెట్లు బాగా తెగుతాయని, అందుకే చిత్ర బృందం మహేష్ కి డబ్బులు ఇచ్చి ట్వీట్లు చేయించిందన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. సచిన్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి డబ్బులిచ్చి ట్వీట్లు చేయించుకోవటం అవసరమా? సచిన్ లాంటి వ్యక్తికి ట్వీట్ చేస్తే మహేష్ డబ్బులు వసూళ్లు చేస్తాడా? ఇది నిజంగా విష ప్రచారం కాకపోతే మరేంటి? అభిమానం ఉండొచ్చు కాని దురాభిమానంతో ఇలాంటి చిత్ర విచిత్రమైన గాసిప్లు సృష్టించే వాళ్ళని ఏమనాలి? మొత్తానికి మహేష్ పై రేగిన ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చుంది.